అందరికీ నమస్కారం. భారతీయ వారసత్వం సంస్కృతి బిఏ బికామ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున డిస్టెన్స్డ్ ఎడ్యుకేషన్ చేసుకుంటున్న వాళ్ళకి నైన్త్ లెసన్ వచ్చి గుప్త సామ్రాజ్యం సంస్కృతి వైభవం. ఈ టాపిక్ గురించి పూర్తిగా చూద్దాం. దీని యొక్క లక్ష్యం వచ్చి మౌర్యుల పతనానంతరం ఉత్తర భారతదేశంలో నెలకొన్న రాజకీయ అనైక్యత అస్థిరతలను తొలగించి మరో పర్యాయం ఉత్తర భారతానికి సమైక్యత సుస్థిరతను సాధించి పెట్టిన గుప్తవంశం స్థాపన విస్తరణ పతనం గుప్తుల పరిపాలనా విధానం నాటి సాధారణ పరిస్థితులు గుప్తుల కాలంలో భారతదేశంలో సంభవించిన సాంస్కృతిక ప్రగతి మొదలైన అంశాలను తెలియజేయడమే ఈ పాఠం లక్ష్యం. ఈ పాఠం చదివిన తర్వాత మీరు ఈ క్రింది విషయాలు తెలుసుకుంటారు. విషయక్రమం పరిచయం గుప్త రాజ్య స్థాపన విస్తరణ పతనం గుప్తుల పరిపాలనా విధానం గుప్తుల కాలం నాటి భారతదేశ సాధారణ పరిస్థితులు గుప్తుల కాలం నాటి సాంస్కృతిక వికాసం సారాంశం. పరిచయం కుషాటుల పతనానంతరం గుప్తులు విజృంభించి ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించినారు. మౌర్యుల పతనానంతరం భారతదేశంలో అనేక స్వదేశీ విదేశీ రాజవంశాలు స్థాపించబడినాయి. భారతదేశం రాజకీయ ఐక్యతను సాధించడమే కాక దక్షిణ భారతదేశంలో తమ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పి మరొకసారి భారతదేశానికి రాజకీయ సమైక్యతను సాధించి పెట్టినారు. భారతదేశ చరిత్రలో సంస్కృతిలో ఉజ్వల యుగాన్ని సృష్టించినారు. గుప్తరాజ్య స్థాపన విస్తరణ పతనం గుప్త వంశీయుల పూర్వచరిత్రను గురించిన అంశాలు అంతగా తెలియవు. గుప్తుల వైశ్యులై ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. గుప్తులు ఉత్తరప్రదేశ్లోని కుషానుల సామంతులుగా ఉండి కుషానుల పతనానంతరం స్వతంత్రులై ఉండవచ్చని భావిస్తున్నారు. పురాణాల ఆధారం వల్ల వీరు మొదట ప్రయాగ మగధలను పరిపాలించినట్లు తెలుస్తున్నది. శ్రీగుప్తుడు ఈ వంశానికి మూలపురుషుడు. ఘటోత్కచుని కుమారుడైన మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320వ సంవత్సరంలో స్వతంత్ర గుప్త రాజ్యాన్ని స్థాపించినాడు. మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 380 పరాక్రమవంతుడు. అనేక దండయాత్రలు చేసి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. హరిసేనుడు రచించిన అలహాబాద్ ప్రశస్తి శాసనంలో సముద్రగుప్తుని దిగ్విజయాలు అతని గుణగణాలు వర్ణించినాడు. ఉత్తర భారతదేశంలో గుప్తుల అధికారాన్ని సుస్థిరం చేసిన పిదప దక్షిణాన కాంచీపురం వరకు దిగ్విజయ యాత్ర చేసి దక్షిణ భారతదేశంలో గుప్త సర్వభౌమాధికారాన్ని నెలకొల్పినాడు. స్మిత్ పండితుడు సముద్రగుప్తుని ఫ్రెంచి చక్రవర్తి అయిన నెపోలియన్తో పోల్చి ఇండియన్ నెపోలియన్ అని శ్లాఘించినాడు. సముద్రగుప్తుడి బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక మంది కవులను పోషించి కవిరాజ అని బిరుదు పొందినాడు. సంగీతాభిమాని తానే వీణ వాయిస్తున్నట్లు నాణాలపై ముద్రించుకున్నాడు. సముద్రగుప్తుని అనంతరం సింహాసనం అధిష్ఠించిన రెండవ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 380 నుండి 414 అనేది ఇతని యొక్క టైం పీరియడ్. తండ్రి వలె పరాక్రమవంతుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించి గుజరాత్, కదియావాడ్, మలవలను ఆక్రమించినాడు. గుప్త సామ్రాజ్యం బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు విస్తరించింది. షఖారి సాహసాంక విక్రమాదిత్య అనే బిరుదులను పొందినాడు. రెండవ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగంగా కొందరు చరిత్రకారులు పరిగణించారు. సాహిత్యం, కళలు అభివృద్ధి చెందినాయి. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి నవరత్నాలు అనే పండితులు ఇతని ఆస్థానంలో ఉన్నట్లు ప్రతీతి. వారిలో కాళిదాస్ ఒకడు. చైనా యాత్రికుడైన పాహియన్ రెండవ చంద్రగుప్తుని కాలంలోనే భారతదేశాన్ని సందర్శించి నాటి భారతదేశ పరిస్థితులను గ్రంథస్థం చేసినాడు. రెండవ చంద్రగుప్తుని అనంతరం కుమారగుప్తుడు స్కందగుప్తుని రాజ్యం ఏలినారు. వారసత్వ యుద్ధాలు, అసమర్థుల రాజుల పాలన, హునుల దండయాత్రలు మొదలైన కారణాల ఫలితంగా స్కందగుప్తుని తర్వాత గుప్త సామ్రాజ్యం బలహీనపడి క్రీస్తు శకం 570 నాటికి అంతరించింది. భారతదేశ రాజకీయ చరిత్రలో గుప్తుల కాలం విశిష్టమైన ప్రాధాన్యతను సంతరించుకున్నది. గుప్తుల ప్రథమంగా ఉత్తర భారతంలో అధికారాన్ని స్థాపించి క్రమంగా తమ అధికారాన్ని ఉత్తర భారతదేశంలో విస్తరింపచేసి దక్షిణ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ రాజకీయ ఐక్యతకు దోహదం చేస్తున్నారు. శక్తివంతులైన స్థానిక రాజవంశాలు నాగవాకటాల వంశాలతో వివాహ సంబంధాలను నెరపి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. కుషానులు, శకులు మొదలైన విదేశీ వంశస్థులు ఓడింపబడటంతో భారతదేశంలో విదేశీ పాలన అంతమైంది. బౌద్ధమతం, పాలి ప్రాకృత భాషలు, గాంధార శిల్పం తమ ప్రత్యేకతను కోల్పోయినాయి. విదేశీయులు హిందూ సంస్కృతిలో సంలీనం చెందినారు. గుప్తులు భారతదేశంలో రాజ్యస్థాపన చేయడమే కాక హిందూ సంస్కృతిని పునరుద్ధరించినారు. గుప్తుల కాలంలోనే భారతీయ అధికారము హిందూ సంస్కృతి విదేశాలకు వ్యాపించింది.
గుప్తుల పరిపాలనా విధానం. గుప్తరాజులు ప్రాజ్ఞా నిరంకుశులు, సుస్థిరమైన క్రమబద్ధమైన పాలనలు ప్రజలకు అందించినారు. గుప్తుల శాసనాలు, ఫాహియాన్ రచనలు గుప్తుల పాలనకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయి. గుప్తులు తమ పరిపాలనలో ఉద్యోగ స్వామ్యాన్ని ప్రవేశపెట్టినారు. గుప్తులు ఉదారమైన శాశ్వతమైన పాలనా విధానాలను అనుసరించినట్లు ఫాహియాన్ పేర్కొన్నాడు. రాజరికం వంశపారపర్యం రాజు సర్వాధికారి అయిన నిరంకుశుడు కాదు. రాజు ధర్మబద్ధుడు, న్యాయ విధేయుడు. పరిపాలనా నిర్వహణలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిపరిషత్ ఉండేది. ఈ మంత్రిపరిషత్తులో యువరాజులు, సంధి విగ్రహక, మహాదండ నాయక, కుమారమాత్య అనే మంత్రులు సభ్యులు. మంత్రిమండలి సలహాలను రాజు సాధారణంగా పాటించేవాడు. కేంద్ర ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో మంత్రులే కాక అనేక మంది అధికారులు పనిచేసేవారు. వారిలో వినయస్థితి స్థాపన, మహాప్రతిహర, పటాశ్వపతి, రణభాండాగారికలు ముఖ్యులు. ఉద్యోగుల నియామకంలో కేవలం ప్రతిభకే ప్రాధాన్యం. రాజు ఉన్నత న్యాయాధికారి. సామ్రాజ్యంలోని వివిధ జిల్లాలలో న్యాయాధికారులు ఉండేవారు. రాజధానిలో గల ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానాల నుండి వచ్చే అపీళ్లను పరిశీలించేది. నేరాల సంఖ్య తక్కువ అని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు అంత కఠినంగా లేవు. గుప్తరాజుల పటిష్టమైన సైనిక బలాన్ని పోషించినారు. కేంద్ర ప్రభుత్వానికి భూమి చేస్తూ ప్రధాన ఆదాయంగా ఉండేది. పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించినారు. రాష్ట్రాలను భుక్తులు అని పిలిచినారు. భుక్తికి అధిపతి ఉపరిక. గుప్తుల శాసనాలలో అహిచ్చిత భుక్తి, నాగర భుక్తి, సురాష్ట్ర భుక్తి అనే రాష్ట్రాల పేర్లు కనిపిస్తున్నాయి. ప్రతి రాష్ట్రాన్ని ప్రదేశాలు లేక విషయాలుగా, విషయాన్ని అనేక గ్రామాలుగా పునర్విభజన చేశారు. విషయానికి విషయపతి, గ్రామానికి గ్రామాధ్యక్ష అధికారులు, గ్రామాలకు స్వయం ప్రతిపత్తి ఉండేది. గుప్తుల కాలంనాటి సాధారణ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు. సమకాలీన శిలాశాసనాలు, ఫాహియాన్ రచనలు, గుప్తుల కాలం నాటి కట్టడాలు నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులకు అద్దం పట్టినాయి. అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాయి. గుప్తుల కాలంలో సాంఘిక వ్యవస్థ వైదిక వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉన్నది. బ్రాహ్మణ లేక వైదిక మతోద్ధరణ వర్ణ వ్యవస్థను కఠినతరం చేసింది. సంఘంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం కలదు. మరణదండన మొదలైన శిక్షల నుండి బ్రాహ్మణులకు మినహాయింపు ఉంది. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం పుణ్యకారంగా తలచేవారు. కానీ చండాలుల పరిస్థితి కడు దయానీయంగా ఉండేది. వారు అంటరాని వారుగా పరిగణింపబడి గ్రామాలకు దూరంగా నివసించేవారు. కుల వ్యవస్థ కొనసాగిన ప్రజలు తమ వృత్తులను మార్చుకునే అవకాశం ఉండేది. బ్రాహ్మణ మతం గుప్తుల ఆదరణలో నూతన హిందూ మతంగా రూపొందడం వలన విదేశీయుల హిందూ మతాన్ని స్వీకరించడం వలన విదేశీయుల సాంప్రదాయిక సాంఘిక వ్యవస్థలో సంలీనం చెందడానికి అవకాశం కలిగింది. ఫాహియాన్ గుప్తుల కాలం నాటి ప్రజాజీవనాన్ని వివరించినాడు. నాడు ప్రజలు ధనవంతులు, శీలవంతులు అని, అత్యధిక ప్రజలు శాకాహారాన్ని భుజించేవారని, మద్యపానం సేవించేవారు తక్కువని, దొంగతనాలు లేవని, ప్రజలు దాన ధర్మాలు చేయడంలో ఆసక్తి చూపేవారని, నీతి నియమాలను పాటించేవారని, అహింసా వ్రతులని ఫాహియాన్ పేర్కొన్నాడు. ప్రజల శీల సంపదను గురించి ఫాహియాన్ తెలిపిన విషయాలు వాస్తవాలుగా ఉన్నాయి. గుప్తుల కాలంలో స్త్రీలకు ప్రాముఖ్యత తగ్గినది. ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీల పరిస్థితి చక్కగా ఉన్న సామాన్య స్త్రీల పరిస్థితి భిన్నంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు, ఫాహియాన్ రచనలు నాటి భారతదేశ సుసంపన్నం ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి. ప్రముఖ ముఖ్య వృత్తి వ్యవసాయం. ఈ కాలంలో విశాల భూభాగాలు సాగులోకి వచ్చాయి. గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు దేవాలయాలకు భూదానాలు ఇవ్వడం ఎక్కువైంది. ఈ భూములను కౌలుకు ఇవ్వడం వలన రైతులకు భద్రత లోపించడమే గాక అధిక పన్నులచి పీడింపబడేవారు. వివిధ రకాల వృత్తులు, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందినాయి. వర్తకులు, పారిశ్రామికులు, వృత్తి పనివారు సంఘాలు లేక శ్రేణులుగా ఏర్పడినారు. ఈ శ్రేణులు నేటి బ్యాంకులుగా వ్యవహరించేవి. వారి వారి అభ్యున్నతికి పాటుపడేవి. అపార నిధులు కలిగి ఉన్న ఈ శ్రేణులు ప్రజాహిత కార్యక్రమాలను కూడా దాన ధర్మాలు చేసినట్లు శాసనాధారాలు కలవు. ఈ యుగంలో వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందినాయి. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వ్యాపారం సాగింది. లోహ పరిశ్రమ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దూర ప్రాంతాలతో విదేశీ వాణిజ్యం జరిగింది. భారతీయ వస్తువులకు అధికంగా గిరాకీ ఉన్న సింహళం, జావా, సుమ్రత ద్వీపాలతో, రోము, చైనా మొదలైన దేశాలతో వాణిజ్యం జరిగింది. పశ్చిమ కోస్తాలో బరుకచ్చము, కళ్యాణి, తూర్పు కోస్తాలో తామ్రలిప్తి నాటి ప్రధాన రేవు పట్టణాలు. విదేశీ బంగారం
భారతదేశానికి తరలింపబడింది. గుప్తరాజులు అసంఖ్యాకంగా విడుదల చేసిన బంగారు వెండి నాణాలు నాటి భారతదేశ ఆర్థిక అభ్యుదయానికి తార్కాణం. బంగారు నాణ్యాలను సువర్ణ అని వెండి నాణ్యాలను రూపక అని వ్యవహరించేవారు. ప్రజల జీవన ప్రమాణం బాగానే ఉన్నట్లు సమకాలీన సాహిత్యం పేర్కొంటున్నది. మత పరిస్థితులు. గుప్తరాజులు బ్రాహ్మణ లేక వైదిక మతాభిమానులు. రాజకీయాలలో మతంలోని వారు హిందువుల అభ్యున్నతికి కృషి చేశారు. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు అశ్వమేధ యాగాలు చేసి వైదిక మతం పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. శుంగుల కాలంలో ప్రారంభమైన వైదిక మత పునరుద్ధరణ గుప్తుల పోషణలో నిరాటకంగా సాగి పతాక స్థాయిని చేరుకున్నది. అయితే గుప్తుల కాలంలో మత విషయకంగా కొన్ని నూతన పరిణామాలు సంభవించాయి. జంతు బలులు, హింసాకాండతో కూడిన వైదిక మతం లేక బ్రాహ్మణ మతం ఆధునిక హైందవ మతంగా మారింది. యాగాలు, క్రతువుల ప్రాధాన్యత తగ్గి మతానికి ఆగమాలు, పురాణాలు ఆధారాలు అయి భక్తి ప్రధానమైనది. విష్ణువు, శివుడు, కార్తికేయుడు, వినాయకుడు, పార్వతీ, సరస్వతి మొదలైన దేవతలు పూజా సహిత ఆరాధన పొందినారు. ఈ భక్తి ఉద్యమ కారణంగా విగ్రహారాధన పెరిగింది. విగ్రహారాధన, వ్రతాలు, ఉత్సవాలు మొదలైనవి భక్తిదాయకమైన ఈ నూతన హిందూ మతానికి లక్షణాలైనాయి. గుప్తుల కాలంలో వైష్ణవ శైవ మతాలు బాగా అభివృద్ధి చెంది ప్రజాదరణ పొందినాయి. దశావతారాలు ఎంతో వ్యాప్తిలోకి వచ్చాయి. బుద్ధుడు కూడా దశావతారాలలో ఒకడయ్యాడు. ఈ వైష్ణవ మతమే విదేశీయులైన యవనులను, శకులను, కుషానులను హిందూ మతంలో చేర్చుకొని వారిని హైందవ సంఘంలో మిళితం చేసింది. శైవ వైష్ణవ పూజలే కాక దుర్గా, నాగ, యక్ష పూజలు, సూర్యారాధన కనిపిస్తాయి. వీరికి దేవాలయ నిర్మాణాలు కూడా జరిగినాయి. మతంలో కలిగిన నూతన చైతన్యం సారస్వతంలోనూ ప్రతిఫలించింది. ఇతిహాసాలు, పురాణాలు వాటి పరిపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్నాయి. మనుధర్మ శాస్త్రం తిరిగి క్రోడీకరింపబడింది. గుప్తరాజులు హైందవ మతాన్ని ఆదరించిన ఇతర మతాల పట్ల, ముఖ్యంగా జైన బౌద్ధ మతాల పట్ల మత సహనం పాటించారు. హిందువులు, బౌద్ధులు కలిసిమెలిసి ఉన్నట్టు పాహ్యం చెప్పినాడు. గుప్తులు బౌద్ధ జైనులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాక బౌద్ధ విహారాలకు, జైన దేవాలయాలకు విస్తారంగా విరాళాలు ఇచ్చారు. కుమారగుప్తుడు నలందాలో బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినాడు. మధురలలోను, సారనాథ్లోను, నలందలోను గల గుప్తుల కాలం నాటి జైన బౌద్ధ విగ్రహాలు వారి మత సహనానికి నిదర్శనాలు. కానీ బుద్ధుని దశావతారంలో ఒకటిగా గుర్తించడం మొదలైన అంశాల వలన క్రమంగా బౌద్ధ మతం హిందూ మతంలో విలీనమవడం ఈ కాలంలోనే ప్రారంభమైంది. గుజరాత్, మాళవ, రాజస్థాన్, బెంగాల్లో, దక్షిణాన కర్ణాటకంలో జైన మతానికి మంచి ఆదరణ ఉన్నది. జైన మత గ్రంథాల క్రోడీకరణకై క్రీస్తు శకం 454వ సంవత్సరంలో వల్లభిలో జైన సంఘం సమావేశమైంది. గుప్తుల కాలం నాటి సాంస్కృతిక వికాసం. శుంగ, కుషాన యుగాలలో ప్రారంభమైన సాంస్కృతిక అభ్యుదయం గుప్తుల కాలంలో పరాకాష్ఠను అందుకున్నది. సాహిత్యం, కళలు, వాస్తు, శిల్ప, విజ్ఞాన శాస్త్ర రంగాలలో గుప్తయుగం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. సాంస్కృతిక వికాసం పొందిన వీరి కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు పరిగణించినారు. చరిత్రకారులు గుప్త యుగాన్ని గ్రీకు చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోనూ, రోమన్ సామ్రాజ్య చరిత్రలోని ఆగస్టస్ యుగంతోనూ, ఇంగ్లాండ్లోని ఎలిజబెత్ యుగంతోనూ పోల్చినారు. సాహిత్యం. గుప్తరాజులు స్వయంగా విద్యలలోనూ, సంస్కృతిలోనూ అభిమానం ఉన్నవారు. కుషాన యుగంలో ప్రారంభమైన అపార సాహిత్య సృష్టి వీరి పోషణలో పరాకాష్ఠను అందుకున్నది. మౌర్య యుగంలో ప్రాధాన్యతను కోల్పోయిన సంస్కృత భాష శుంగుల కాలంలో పునర్జీవనం పొంది గుప్తుల కాలంలో వారి ఆదరణలో బాగా వ్యాప్తి చెందింది. గుప్తుల కాలంలో సంస్కృత భాష అధికార భాష అయి వారి శాసనాలన్నీ సంస్కృత భాషలోనే వ్రాయబడినాయి. బ్రాహ్మణులు, మహాయాన బౌద్ధ మతస్థులు సంస్కృతాన్ని మిగులు వ్యాప్తి చేసినారు. గుప్తరాజులు కొందరు స్వయంగా సంస్కృతంలో పండితులు. కవిరాజు బిరుదాంకితుడైన సముద్రగుప్తుడు ఎల్లవేళల విద్వాంసుల సాంగత్యంలో గడిపేవాడు. అతని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి రచించినాడు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉన్నట్లు ప్రతీతి. కాళిదాసు, అమరసింహుడు, శంకు, ధన్వంతరి, క్షపణకుడు, ఘటకర్పకుడు, వరరుచి, వరాహామిరుడు, బేతాళభట్టు ఈ నవరత్నాలు.
కాళిదాసు వీరందరిలో ముఖ్యుడు. అనేక కావ్యాలను నాటకాలను రచించినాడు. కావ్యాలలో రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, నాటకాలలో అభిజ్ఞాన శకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్ని మిత్రం ముఖ్యమైనవి. ముద్ర రాక్షసం, దేవి చంద్రగుప్తం రచించిన విశాఖదత్తుడు, మృచ్చకటికం రచించిన శూద్రకుడు, అమరకోశం రచించిన అమరసింహుడు, పంచతంత్రం అను నీతి కథలను వ్రాసిన విష్ణు శర్మ, వాస్తవదత్తను రచించిన శుభంధుడు, కిరాతార్జునీయం రచించిన భారవీ గుప్తుల కాలం నాటి వారే. హిందూ పునర్వికాసంలో భాగంగా ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు గుప్తయుగంలోనే క్రోడీకరింపబడి ఈనాటి రూపు సంతరించుకున్నవి. వేదాంత గ్రంథాలు సాహిత్యంలో జరిగిన అపార సృష్టిలో ప్రజల సమస్యలను చర్చించిన గ్రంథాలు కానీ, తత్వ జిజ్ఞాసతో కూడిన వేదాంత గ్రంథాలు కానీ ఈ కాలంలో తక్కువగా వ్రాయబడినాయి. హిందూ వేదాంతంలో కనిపించే 6 రకాల సిద్ధాంతాలకు వ్యాఖ్యానాలు రాయబడినాయి. శబరుడు మీమాంస సిద్ధాంతంపై వ్యాఖ్యానాన్ని రచించినాడు. సాంఖ్య, యోగ, న్యాయ సిద్ధాంతాలపై కూడా వ్యాఖ్యానాలు రాయబడినాయి. కానీ మేధావులైన బౌద్ధ రచయితలు హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించినారు. అసంగుడు, వసుబంధుడు, దిగ్నజుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు మొదలైన వారు మహాయానాన్ని వృద్ధి చేసినారు. అసంగుడు యోగాచారు భూమిశాస్త్రాన్ని, మహాయాన సంపరిగ్రహ గ్రంథాలను రచించగా, వసుబంధుడు అనేక మహాయాన, హీనయాన బౌద్ధ గ్రంథాలను రచించి బౌద్ధ సాహిత్యంలో స్వర్ణయుగం సృష్టించినారు. ప్రమాణ సముచ్చయము అనే తార్కిక గ్రంథాన్ని రచించిన దిగ్నాగుడు భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని పేరు పొందినాడు. సిద్ధసేనుడు, దివాకరుడు మొదలైన ప్రసిద్ధ జైనతత్వవేత్తలు గుప్తుల కాలం నాటి వారే. శాస్త్రవాజ్మయం గుప్త యుగంలో విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు బాగా అధ్యయనం చేయబడి అభివృద్ధి చేయబడినాయి. గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు చాలా వెలువడినాయి. ఆర్యభట్టు, వరాహ మిహిరుడు, బ్రహ్మగుప్తుడు గుప్తమయి గుప్తయుగ ప్రముఖ గణిత ఖగోళ శాస్త్రజ్ఞులలో గణ్యులు. ఆర్యభట్టు తన గ్రంథం ఆర్యభట్టీయంలో భూమి తన కక్షలో తాను తిరుగుతుందని, దాని నీడ చంద్రుని మీద పడటం వలన గ్రహణాలు ఏర్పడతాయని వివరించాడు. చుట్టుకొలతకు వ్యాసానికి గల సంబంధాన్ని నిరూపించినాడు. గణితం, రేఖాగణితం, బీజగణితం మొదలైన వాటికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించినాడు. వరాహమిహిరుని బృహత్ సంహిత ఒక విజ్ఞాన సర్వస్వం. ఇందులో ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం వివరించబడినాయి. బ్రహ్మగుప్తుని బ్రహ్మ సిద్ధాంతం అనేక ఖగోళ శాస్త్ర అంశాలను వివరించింది. బ్రహ్మగుప్తుడు భూమికి గల ఆకర్షణ శక్తిని వివరించాడు. వైద్య శాస్త్రంలో కూడా గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఔషధాల తయారీలో పాదరసం, ఖనిజాల వినియోగాన్ని వరాహమిహిరుడు వివరించినాడు. అందువలన ఈ కాలంలో రసాయన శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఈ కాలంలో రచించిన నవనీతం అనే వైద్య గ్రంథంలో మందుల తయారీ పద్ధతులు, మోతాదులు మొదలైన అంశాలు చర్చించబడినాయి. వాగ్భటుడు రచించిన అష్టాంగ సంగ్రహం భారత వైద్య శాస్త్రం మీద వ్రాసిన గ్రంథం. శస్త్రచికిత్సలో ప్రతిభావంతుడని పేరు పొందిన సుశ్రుతుడు గుప్తుల కాలం నాటి వాడే. పాలకాప్యుడు రచించిన హస్తాయుర్వేదం పశువైద్య గ్రంథం. అశ్వశాస్త్రం కూడా ఈ కాలంలో వ్రాయబడింది. వీటిని బట్టి పశువైద్యం కూడా బాగా వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కళలు వాత్సాయనుడు పేర్కొనిన 64 లలిత కళలను నాట్యం, సంగీతం, వాస్తు, శిల్ప, చిత్రలేఖనాలు గుప్తయుగంలో పరాకాష్టం అందుకున్నవి. నాట్యం, సంగీతం రాజాదరణ పొందినాయి. సముద్రగుప్తుడు గొప్ప సంగీత విద్వాంసుడని తాను వీణ వాయిస్తున్నట్లు ముద్ర వేయించుకున్న నాణాలను బట్టి తెలుస్తున్నది. వాస్తు, శిల్ప, చిత్రకళలు గుప్తుల కాలంలో మంచి అభివృద్ధిని సాధించినాయి. దేవాలయ నిర్మాణం ప్రారంభమై పూర్తిగా భారతీయమైన శిల్పకళ ఆవిర్భవించినది. గుప్తుల కాలం నాటి హిందూ, బౌద్ధ దేవాలయాలు వారి వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనాలు. కాన్పూర్ వద్ద గల బీటార్ ఘాన్ దేవాలయం, దేవ్గఢ్లోని దశావతార ఆలయం, తిగావలోని విష్ణు దేవాలయం, భూమారా వద్దనున్న శివాలయం, నాచన వద్దనున్న పార్వతీ దేవాలయం మొదలైనవి గుప్తుల కాలం నాటి ముఖ్యమైన హిందూ దేవాలయాలు. హునులు మహమ్మదీయుల దాడుల వలన అనేక దేవాలయాలు నాశనమైనాయి.
సాంచి, సార్నాథ్, గయలలో గల బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు నేటికి నిలిచి ఉన్న గుప్తుల కాలం నాటి బౌద్ధ కళాఖండాలు. శిల్పం గుప్తుల కాలంలో దేశీయ సాంప్రదాయాలను అనుసరించి మనోహరమైన శిల్పాలు చెక్కబడినాయి. ప్రతిమ శిల్పంలోనే గాక స్తంభాల అలంకరణ కూడా నాటి శిల్పుల సిద్ధహస్తులు. సార్నాథ్ మధురలలో లభ్యమైన బుద్ధుని, బోధిసత్వుని రాతి కంచు విగ్రహాలు అత్యంత సుందరమైనవి. శివుడు, విష్ణువు, సూర్యుడు, వరాహ, మహిషాసుర మర్దిని, దుర్గ మొదలైన హిందూ విగ్రహాలు దేవాలయాలపై చెక్కబడిన ఇతిహాస గాథలు గుప్తుల శిల్ప కళా నైపుణ్యానికి తార్కాణాలు. చిత్రలేఖనం అజంతాలోని 16, 17, 19 సంఖ్య గల గుహలలోను, మధ్యప్రదేశ్లోని బాగ గుహలోను అత్యున్నత స్థాయిని అందుకున్న గుప్తుల కాలం నాటి చిత్రలేఖనాలు ఉన్నాయి. నాటి శిల్పకళ ప్రధానంగా మతానికి సంబంధించినది కాగా చిత్రకళ అనేక లౌకిక అంశాలను స్పృశించింది. అజంతాలోని 16వ సంఖ్య గల గుహలో మృత్యుముఖంలో గల రాకుమార్తె చూపించు భావాలు హృదయాన్ని కదిలివిస్తాయి. బుద్ధుని జాతక కథలు, బోధిసత్వుల చిత్రాలు, మానవ జీవన సరళికి చెందిన దృశ్యాలు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారి చిత్రాలు, వృక్షాలు, జంతువులు, పక్షులు మొదలైన చిత్రాలు అజంతా గుహలలోని గోడలపైన, పైకప్పులపైన ఉన్నాయి. లోహకార కళ గుప్తుల కాలం నాటి కళాకారులు చేతి పనివారు, లోహకార కళయందు సిద్ధహస్తులు. లోహాలను కరిగించి సమపాలలో మిశ్రమం చేసి విగ్రహాలను పోతపోయడంలో నాటి పనివారు చక్కటి నైపుణ్యాన్ని సాధించారు. నలందాలోని 8 అడుగుల 1 అంగుళం ఎత్తుగల బుద్ధుని తామ్ర విగ్రహం, సుల్తాన్గంజ్లోని 7, 7.5 అడుగుల ఎత్తుగల బుద్ధుని తామ్ర విగ్రహం, ఢిల్లీ సమీపంలో గల మొహరాలినందు 23.8 అంగుళాల ఎత్తుగల ఇనుపస్తంభం లోహకార కలయందు గుప్తులు సాధించిన ప్రగతిని సూచిస్తున్నాయి. గుప్తుల కాలం నాటి బంగారం, వెండి నాణాలు, వాటి మీద ముద్రించిన చిత్ర ప్రతిమలు వారి కళాకౌశలానికి నిదర్శనాలు. సారాంశం గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వాల యుగం. గుప్తుల కాలంలో భారతదేశం రాజకీయ సమైక్యత పొందింది. సమర్థవంతమైన పాలన ప్రవేశపెట్టబడింది. ఆర్థిక అభ్యుదయాన్ని, సాంస్కృతాభ్యుదయాన్ని సాధించింది. సాహిత్యం, కళలు, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినాయి. భారతీయ సంస్కృతి విదేశాలకు వ్యాపించింది. అన్ని రంగాలలో పరిపూర్ణత సాధింపబడటం చేత గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా వర్ణించవచ్చు. థ్యాంక్ యూ.